బోర్లు అంటారు దాన్ని. అవును, మాకు చైనా బోర్ అంటారులే, చెప్పండి. అది కూడా ఉండింది. ఇది ఒక 2 ఇంచు పిల్లలు, 1.5 ఇంచు, 3 ఇంచు పిల్లలు వదిలిన. ఏ పిల్ల? రూప్చంద్ వదిలిన, కట్ల వదిలిన, రోగు వదిలిన. మిర్గల్ అంటారే. అదే వదిలారు. ఏమైనా చెప్పండి. వదిలినామన్నా. వదిలి ఇప్పటికి పాటికే అయిపోయింది. 4 నెలలు, 4 నెలలు అవుతా ఉంది. నేను ఇంతవరకు దాంట్లో వల కూడా వేయలేదు. అయినా నేను తౌడు వేస్తాను రోజు. తౌడు వేస్తే ఆ బోర్లలో వచ్చి తింటూ ఉంటుంది నా. ఇది చేప ఉంటుందా, నేను వదిలిన చేప ఉందా లేదా అని కనబెట్టాలంటే ఎలానా? వలే చూడండి. అవునా? ఒకరోజు సంధ్యలో పోయి చూస్తే ఒక సైడ్ మాత్రం ఒక 20 పిల్లలు 30 పిల్లలు కనపడింది. నేను వదిలిన పిల్లలు అది రోగులాగా ఉండింది. పిల్ల ఎక్కడికే పోదు, పిల్ల దూరంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఏమై ఉండదా? ఏమవుదు పిల్లకి, పిల్ల ఉంటుంది. మీరు ఈ చైనా కూరకు ఆ కూరకు ఈ కూరకు ఉంటే మ్యాచ్ అయి తినేస్తాయి, వీటిని తినవద్దు. మీకు పిల్ల ఎక్కడికి వెళ్దా, ఒకసారి వాళ్ళేసి చూడండి. మీరు వాళ్ళేసి చూస్తే మీకు నెంబర్ దాన్ని పడేదాన్ని బట్టి. మీరు ఎంత ఇచ్చారు నెంబరు? 7.5 పిల్ల వదిలి ఉండవునా? 7,000రా? 7,000 అనుకోండి. 7,000 ఉంటాయండి, నెంబర్ ఉంటుంది. 2 ఎకరాల్లో 7,000 వేసారు సరిపోద్దండి. ఇవి ఉంటాయి, నెంబర్ ఎక్కడికి పోదు. ఒక 1,000 పిల్లలు ఉంటుందా? 1,000 పిల్లలు అండి. మీరు 7,000 పిల్లలు అయితే 7,000 పిల్లలు ఉంటుంది. ఏం పోదు పిల్ల. రూప్చందు అసలు ఏం పోదు. రూప్చందు ఏమన్నా చచ్చిపోయినాయా? ఒకటి కూడా చచ్చిపోయిన పిల్ల కూడా ఒకటి. నేను వదిలినప్పుడు వచ్చే పిల్ల కూడా కనపడలేదు నా. అన్నీ అదిలో ఉంటాయి. మీరు ఏం టెన్షన్ పడవు సార్. మీరు ఒకసారి వలేసుకుని చూడండి, పిల్ల అదిలో ఉంటుంది. అవునా? దాంట్లో ఇది తామర ఆకు పువ్వు ఉంది కదా, అది కూడా ఫుల్గా ఉండింది. ఇప్పుడు చెరువు ఫుల్గా నిండిపోయింది. ఈ పాష అంటారే, అది కూడా ఫుల్గానే ఉంది. మేత వేయాలా, వేయాల్సిన పని లేదా? తీసేయండి అండి. అవి తామరాకులు అవి వీలైనంత వరకు తీసేయండి. తామరాకు ఇప్పుడు తామరాకు వచ్చి అంత ఇబ్బందిగా లేదు. ఏమంటే నీళ్లు ఫుల్గా వచ్చేసిన వల్ల తామరాకు కింద పూసింది. ఇబ్బంది ఉండదండి, ఆక్సిజన్ లీవ్ లెవెల్స్ పడిపోతాయి. దాని తగ్గట్టు రూప్చంద ఉంది కదా, డివో లెవెల్స్ పడిపోతాయి. అవి తీసేయండి అండి, తామరాకులు అవి తీసేయండి. తామరాకు అంటే ఇప్పుడు 2 ఎకరాలు అంటే దాంట్లో ఒక 5 గుంట్ల వరకు దా తామరాకు ఉంటుంది. హలో, మీరు చంతా మామూలుగా ఫ్రీగా ఉంటుంది, కొంచెం పాసి ఉంటుంది. ఒక ఏరియాలో ఏముండదు, పాసి ఉండదు, ఒత్తి నీళ్ళు ఉంటుంది. అయితే ఇబ్బంది లేదండి. ఇబ్బందిగా అనిపిస్తే తీసేయండి, అందులో ఇబ్బంది లేదు. తీసుకుంటాము. అది తామరాకు రోజు రోజు పెరిగిపోతూ ఉంటది. అవునవ్వా, కొన్ని రోజులకి చెరువు అంతా అయిపోతుంది. ఇప్పుడే తక్కువలో ఉన్నప్పుడు, మొక్కగా ఉన్నప్పుడు పీక్ ఆకులు పడాయి. అవునవునా, సరియండి. నేను ఇంటికి ఆడ గుంట తవ్వాలి అనుకుని ప్లాన్లో ఉన్నా. చేయండి అండి, పని. అవునా? ఇప్పుడు దాంట్లో ఉంటుంది అంటారా? ఉంటుందండి, ఉంటుందండి. నెంబర్ అయితే ఎక్కడికి పోదు. ఇప్పుడు దాన్ని పట్టాలంటే ఏమి వల్ల వేయాలనా? లాగులు వాళ్ళతోనండి, లాగే. ఓకేనా? ఓకేనా, సరే అండి. ఓకే.